శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ రాధమ్మ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఒక్కలిగ కార్పొరేషన్ డైరెక్టర్ నాగన్న, సింగిల్ విండో అధ్యక్షుడు చంద్రశేఖర్, గుడిబండ సచివాలయం కన్వీనర్, సర్పంచ్లు డిఎల్ ఎంజారే గౌడ్, రంగస్వామి, లక్ష్మీనారాయణ, జిల్లా బీసీసీఎల్ కన్వీనర్ శివకుమార్, మండల ఎస్సీసీఎల్ కన్వీనర్ రమేష్, మార్కెట్ యార్డ్ చైర్మన్ జయరామప్ప, పాండు, తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ముందుగా పాత్రికేయులకు ఈనాటి ప్రెస్ కార్యక్రమానికి ఇచ్చేసిన మన వైఎస్ఆర్సీపీ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంగళవారం రోజు కొంతమంది ఎల్కే నరసింహప్ప తనతో పాటు కొంతమంది వైఎస్ఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. వాళ్ళు మాట్లాడే మాట తీరు చూస్తూ ఉంటే పార్టీలోనే ఉండి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి ధోరణి మనము చూసినాము. ఇలాంటి విషయాలు ప్రతిపక్షంలో ఉండి మాట్లాడితే బాగుంటుందే కానీ ప్రభుత్వంలో ఉండి గవర్నమెంట్లో ఉండి కార్యకర్తలను చెప్పుకుంటూ ఉండు ఇలాంటి మాటలు మాట్లాడము చాలా తప్పని మేము ఈరోజు ఖండిస్తున్నాము. తర్వాత ఎల్కే నరసింహప్ప గారు చెప్తున్నారు సర్పంచులకి విధులు నిధుల గురించి ఆయన చెప్తున్నారు. ఈరోజు చూస్తూ ఉంటే ప్రతి సచివాలయానికి కూడా మనం చూస్తూ ఉంటే ఎక్కడా లేనటువంటి మార్పు అనేది కనిపిస్తూ ఉంది. మనకి చూస్తే గుడిబండ పంచాయతీ కావచ్చు, మేజర్ పంచాయతీ, ఇక్కడ ఉన్నటువంటి ఆదాయం చూస్తే కొన్ని లక్షల ఆదాయం ఉంది. ఇక్కడ మన నరసరావు తాలూకాలో నేను ఎస్సీ క్యాండిడేట్ని, నాకు 372 నియోజకవర్గంలో ఎక్కడ ఏ విలేజ్లో ఎవరికి ఇవ్వలేదు. నేను పార్టీకి గాను ఇంతకుముందు రిజర్వేషన్లో కూడా నేనే ఈ 18 ముందు సర్పంచ్కి పోటీ చేసి అప్పుడు ఇచ్చిన తర్వాత పెద్దలు మీకు పాపులేషన్ తక్కువ ఉందని మాకోసం మమ్మల్ని 3 రోజులు ప్రచారం తర్వాత మాకు ఎన్నిక తీసుకొని మాకు అవకాశం ఇవ్వలేదు మా వర్గానికి. కానీ మా ఎమ్మెల్యే సార్ గారు మా వర్గం తక్కువన్న నాకు ఎంతోమంది పోటీ పడినా నన్ను ఒక స్థాయిలో గుర్తించి నాకు ఈరోజు సర్పంచ్ టికెట్ ఇవ్వడం వల్ల ఎప్పుడూ లేనంత మెజారిటీ నా పంచాయతీ ఉమ్మడి పంచాయతీగా ఉన్నప్పటి నుంచి ఎవరూ రానంత మెజారిటీ, దాని వాళ్ళంతా 2 అంతల మెజారిటీ నేను జగన్మోహన్ రెడ్డి సార్ ద్వారా నేను మెజార్టీ తెచ్చుకున్నాను. 2014లో జగన్మోహన్ రెడ్డి పార్టీకి వచ్చాను. వస్తే మొన్న ఎమ్మెల్యే తిప్పేస్వామి సార్ గారు డైరెక్ట్ ఒక గౌరవ గురించి నాకు వాళ్ళే ఫోన్ చేసింది. నేను అడగలేదు వస్తే అన్ని గుర్తించి నేను రాస్తాను అని డైరెక్టర్ వద్దు చైర్మన్ రాయండి, 2 రాస్తాను కాదన్నా రావచ్చు. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు గుడిబండ మండల కేంద్రంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇంతకుముందు దాని గురించి సింగిల్ విండో అధ్యక్షులు చంద్రశేఖర్ గారు, ఎంపీపీ రాధమ్మ గారు, జేసీఎస్ మండల ఇన్ఛార్జ్ కుమార్ గారు, సర్పంచ్ గారు, మన మార్కెట్ హెడ్ చైర్మన్ జయరామప్ప గారు కూడా ఆ విషయం గురించి దాని గురించి ప్రాక్టీస్ ఇచ్చినారు. ముఖ్యంగా సర్పంచులకు సంబంధించిన విషయాలు, నిధుల గురించి ప్రభుత్వము పక్కదారి పెట్టిస్తా ఉంది అని మాట్లాడుతున్నారు ఎక్స్ ఎంపీపీ ఎల్కే నరసింహప్ప గారు. ముఖ్యంగా మన ప్రభుత్వం ఏర్పాటు నుంచి మన దురదృష్టవశాత్తు ఈ కరోనా అనే మహమ్మారి వల్ల ఆర్థికంగా చాలా రాష్ట్ర ప్రభుత్వము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా కూడా, రెవెన్యూ లోటు ఉన్నా కూడా, ఏ రోజైతే పాదయాత్రలో హామీ ఇచ్చినారో నవరత్నాలు కావచ్చు, పేద ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాల విషయంలో ఎక్కడా తగ్గకుండా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని 100కి 100 రూపాయలు అమలు చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. పత్రికేయులకు నమస్కారము. మన ఎల్కే సార్ ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకోసం రచ్చ ఎప్పుడు చూస్తే కూడా నా అతిందే గోళ. ఏంటి ఏం చేస్తావు నువ్వు?
ఏమైనా ఉంటే అక్కడ ఎమ్మెల్యే దగ్గర మాట్లాడుకోవాలా, నీకేమైనా కావాలంటే పదవులు కావాలంటే చూసుకోవాలా, ఏదైనా ఉంటే కష్టపడలేదు అది లేదు ఇది లేదు వేరే మాటలతో పని ఉంది, నీకు సొంత మాటలతో రా బయటికి, నీ సొంత మాటతారా, నేను గోడికి ఇచ్చిన లైట్ ట్యూబ్ లైట్ ఇచ్చిన గుంపులో వచ్చిన వాళ్ళకి సహాయం చేయ, నీ కథలు అయిపోయింది అప్పుడే, ఇప్పుడు వచ్చిండేది ఏమి యూత్, యూత్ వచ్చిండేది జగన్ యూత్, యూత్ వాళ్ళకి అంతా ఇస్తూ ఉంటాడు, ఇష్టం ఉంటే నువ్వు కూడా పోయి తీసుకో, కొడుకులకు ఇప్పించుకో, ఎవరు వద్దు ఉంటారా, అక్కడ ముందు కూరారు ఎనకు ఉండరు మధ్యలో ఆడుతూ ఉంటాడు, ఎందుకోసం అట్లా అంటే కాంగ్రెస్ వేసుకునేది అదే హెలికాప్టర్ వాడు గుర్తింపు ఎవడో పెట్టుకున్నాడు కదా, ఎవరో పార్టీ ఎవరు పెట్టుకుంటే ప్రజాశాంతి పార్టీ కేపాల్ కేపాల్ పార్టీ కాండవాళ్ళు వేసుకుంటూ ఉండేది, వైఎస్ఆర్ కాండవాళ్ళ వేసుకుంటూ ఉండేది, కాండ వేసుకుని కూర్చోబెట్టుకుని కేపాల్ మాట్లాడతావా జగన్ మాట్లాడతావా.